సంగం మండలం తరుణవాయి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలకు 100,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో 6,000 ఎకరాల పైన వరి పంట, 1,000 ఎకరాల శనగ, పత్తి దెబ్బతిందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఖచ్చితమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్తో రైతుల పరిస్థితి గురించి మాట్లాడే దమ్ము మంత్రికి ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. గత వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రస్తుతం మన జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏనాడైనా రైతులను పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. గతంలో కరువు వచ్చినా కూడా కృష్ణా జలాలు తీసుకొచ్చి మరీ ఎకరానికి 4.5 పుట్లు పండించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. వరి కోతలు ప్రారంభమైన ప్రభుత్వం ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారుల ఇష్టారాజ్యం అయిపోయిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా కార్యదర్శి బాణా శ్రీనివాసులరెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఈ అకాల వర్షాలు బాగా దెబ్బతిన్నాయి. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 100,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి గాని, శనగ, పత్తి, అరటి మొత్తము దాదాపు 100,000 ఎకరాలు. మన జిల్లాలో ఒక్క వరి 6,000 ఎకరాల పైన దెబ్బతిన్నది, శనగ 1,000 ఎకరాల పైన దెబ్బతిన్నది, పత్తి దెబ్బతిన్నది. ఇది దీన్ని ఎన్యూమరేషన్ లో చాలా తగ్గించి చెప్తున్నారు, నామినల్ గా చెప్తున్నారు. ఇది దురదృష్టం. ఇది కరెక్ట్ గా ఎన్యూమరేట్ చేయండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తుండగా మళ్ళీ రీఎన్యూమరేట్ చేయండి, నష్టపరిహారం వెంటనే చెల్లించేత చూడండి అని చెప్తుంటాడు మంత్రి కాకాని. అంటే ప్రకృతి వాళ్ళకైతేనే సహకరిస్తుందంట, చంద్రబాబుకి ప్రకృతి సహకరించదు. అయ్యా, మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా, మనుషులే చచ్చిపోయినారు. ఆఖరికి ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం మద్దతు ధర రైతులకు రాలే. మద్దతు ధర రైతులకి పుట్టికి 8.5 క్వింటాల్కి 4,000 కనీసం నష్టపడ్డారు రైతులు 4 ఇయర్స్. ఈ సంవత్సరం ఏదో రేట్ వచ్చింది, మొత్తం ప్రపంచంలో ఆహార కొరత వస్తా ఉంది, రేట్ వచ్చింది అనుకుంటే ఇప్పుడు వర్షాలు, వడగళ్ళ వాన. కనీసం మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్ లాస్ట్ టైం కన్నబాబు గాని, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గాని ఎక్కడన్నా రైతులను పరామర్శించారా? నష్టం జరిగిన దగ్గర పోయేసేసి నష్టపరిహారం ఇప్పించే కృషి మీరు చేశారా? ఏం లే. మీరు రొటీన్, మీరు దేనికి మంత్రులు ఉండారో ఎవరికి అర్థం కాదు. కానీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడే దమ్ము మీకు లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ 4 ఇయర్స్లో రైతాంగం నష్టపోయినారు. మీకు సిఎసిపి ఇచ్చింది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ క్వింటాల్కి 230 రూపాయలు పోయిందని ఇచ్చింది క్వింటాల్. దేశంలోనే అతి తక్కువ ఎంఎస్పి కంటే రైతులకి తక్కింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చింది. ఎంఎస్పితో సమానంగా పంజాబ్లో వచ్చిందని ఇచ్చింది. ఆ తర్వాత అన్నా మీరు కళ్ళు తెరిచినారంటే లేదు అని పచ్చి అబద్ధాలు. ఈరోజు కూడా మొన్న రేటు ఉండింది, ఇప్పుడు మళ్ళీ 16,000కి పడిపోయింది. ఈ లోపల వర్షాలు వచ్చినాయి. కానీ కనీసం కౌంటర్స్ తెరవటంలా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ క్రాప్లో జరుగుతుంటే మీరు స్టార్ట్ చేయలే. అందుకని 16,000కి అమ్ముకుంటున్నారు. 17,500 ఎంఎస్పి ఉంది, దాదాపు 1,500 పుట్టి తగ్గించుకొని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వర్షం వచ్చింది, ఇంకా నష్టపడుతున్నారు. అందుకని ఇప్పటికైనా రైతుల్ని, మనకి అన్నం పెట్టే రైతుల్ని ఎట్లా ఆదుకోవాలో తెలుసుకోండి. మేమైతే ప్రకృతి సహకరిస్తుంది. ఏం నువ్వు ప్రకృతి సహకరించేది? మా టైంలో కరువు వచ్చినా కృష్ణా జలాలు తీసుకొని వచ్చి పోసి పంట పండిస్తే 4.5 పుట్లు పండింది. ఆ రోజు ఆయన చెప్పినాడు 25% పెట్టుబడి తగ్గిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు బుగ్గన రాజేంద్రారెడ్డి ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు 25% తగ్గిపోయిందంట. ఎట్ట తగ్గిందో చెప్పండి. మా టైంలో, తెలుగుదేశం టైంలో ఎకరాకి పెట్టుబడి 20,000 అయితే ఇప్పుడు 35,000 చెప్పేదానికి సిగ్గుండాలి కదా. అంత పచ్చి అబద్ధాలు చెప్తారా? దిగుబడి 25% పెరిగిందంట, పెట్టుబడి 20% తగ్గిపోయిందంట. తగ్గిపోయింది, రేటు తగ్గిపోయింది, ధాన్యం పండించి అమ్ముకునే దాంట్లో తగ్గిపోయింది. ఈ సంవత్సరం అన్ని విధాల అన్ని పంటల్లో దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది. మరి మిరప అయితే దారుణంగా దెబ్బతిన్నారు ఈ వర్షాల వల్ల. వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి నేను మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023.
అద్భుతమైన డిజైన్ తో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్ సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.